Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA Thiru Bhesh Swanta Party Netalaku Kesineni Shock TDP Netalaku MP Kesineni Shock Listune Unnaru Party Lo Jarugutunna Parinamalato Kontakalanga Kinuku Vahincharu సోదరుడితో వచ్చిన విభేదాల నడుమ కొందరు టిడిపి నేతలు తమ మధ్య ఉన్న గ్యాప్ను అనుకూలంగా మలుచుకుంటున్నారని కేసినేని ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమం మైలవరంలో తన పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగర టిడిపిలో కేసినేని నాని అనుకూల వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరోసారి కేసినేని చర్చల్లో నిలిచారు. కృష్ణా జిల్లా రాజకీయాలలో నందిగామ కీలక నియోజకవర్గం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ తంగిరాల సౌమ్య వర్సెస్ వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎంపీ కేసినేని నానిని కూడా ఆహ్వానించారు. ఎంపీ ఎమ్మెల్యేతో పాటుగా రెండు పార్టీల నేతలు కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేను ఎంపీ కేసినేని ప్రత్యేకంగా అభినందించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అదే సమయంలో తామిద్దరం వేరువేరు పార్టీలు అయినా ప్రజా సమస్యల విషయంలో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం కావాలని, మిగిలిన సమయాలలో ప్రజా సమస్యలే అజెండాగా పనిచేయాలని ఎంపీ కేసినేని నాని సూచించారు. నందిగామ నియోజకవర్గం తోటరావులపాడు గ్రామంలో ఈ ఎస్సీ లొకాలిటీలో 60,000 లీటర్ల కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంకు నా ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకునే వాళ్ళ మొత్తం దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు, అట్లాగే సర్పంచ్ గారు, అట్లాగే అందరూ కూడా ప్రజాహితం కోరుకునే నాయకులు అందరూ, ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితం అయితే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ నేను చూశాను జగన్మోహన్ రావు ఎమ్మెల్యే గారిని, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందిస్తాం. అట్లాగే ప్రజాసేవ కోసం ఆయన చేస్తున్న కృషిని నేను ఈ నాలుగేళ్ళ నుంచి కూడా చూస్తున్నా. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, ఇంకా ఏ ఎంపీ నిధుల్లో కానీ ఏది ఉన్నా కూడా దానికి సహకరిస్తూ, అభివృద్ధికి సహకరిస్తూ ఆయన కానీ ఎమ్మెల్సీ అరుణ్ గారు కానీ, ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు, ఆయన పార్టీ పాలసీ అయింది, నా పార్టీ పాలసీ నాది, కానీ ఖచ్చితంగా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం. అదే ఈ ప్రాంతానికి సేవ చేయడంలో కానీ, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడంలో కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కానీ దోహదపడుతుందని నా అభిప్రాయం, అట్లాగే ఆయన అభిప్రాయం కూడా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కులాలకి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అట్లాగే అన్ని వీటికి అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారికి, సహకరించిన వారికి, ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, సర్పంచ్ గారికి, రెండు పార్టీల నాయకులకి, వైకాపా నాయకులకి, అట్లాగే మా టీడీపీ నాయకులు కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే పనితీరును తమ పార్టీ ఎంపీ ప్రశంసించడం స్థానిక టీడీపీ నేతలకు రుచించడం లేదు. స్థానికంగా టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పనితీరును ప్రశంసిస్తూ తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు చేయడం తమకు నష్టం చేస్తుందనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందిగామ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఇద్దరు వసూళ్లు బ్రదర్స్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కేసినేని నాని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వారికి మింగుడు పడడం లేదు. ఎంపీ కేసినేని తమ పార్టీలు వేరు, అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నామని చెప్పినా ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారుతోంది. కేసినేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతోంది. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి.